సీట్లో ఉంటే ఇంకొకసారి శరణార్థి తెలంగాణకి వెళ్దాం. రైట్. హస్తానికి అగ్ని పరీక్ష. మునుగోడు గెలిస్తే ఓకే, రేవంత్ చరిష్మాకు సవాల్ ఇది. లేకుంటే కాంగ్రెస్ కష్టకాలమే. పిసిసి చాతుర్యమే ముఖ్యం. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే అసలు టాస్క్. హస్తం ఓట్లు రాజగోపాల్ వైపు మళ్ళీతే ఆశలు ఆవిరే. అందుకే కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు. దీనిలో భాగంగానే నలుగురు మండలాధ్యక్షులపై వేటట. మనోడు ఫోటో కూడా గమ్మతిస్తాడే. ఇట్లా కాలం కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు పెడుతుంది. వ్యక్తుల పనితనాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది. వారికి ఉన్న చరిష్మా ఏ పార్టీదో తేల్చేస్తుంది. వారి బలాబలాలు ఏంటో బహిర్గతం చేస్తుంది. సరిగ్గా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దానికి సారథిగా ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఇలాంటి అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం, త్వరలోనే తన శాసనసభ సభ్యత్వానికి రిజైన్ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి సవాల్గా మారింది. కొన్ని ఇన్ని రోజులు ఒకే పార్టీలో వైరిపక్షంగా ఉన్న రాజగోపాల్ రేవంత్ తాజాగా రాజగోపాల్ రెడ్డి పార్టీని వేయడంతో ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడిపై పడింది. అయితే ఇతర జిల్లాల వలె నల్గొండ జిల్లాలో ఎన్నడూ అంతగా ఫ్రీ హ్యాండ్ లేని రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని ఎలా కైవసం చేసుకుంటారనేది పలు సంశయమైనటువంటి పరిస్థితి. అయితే ఇది రేవంత్ రెడ్డికి సవాల్ లాంటిది వాస్తవానికి కూడా. అయితే ఒక సవాల్ను గతంలోనే ఎదుర్కొండు. ఎక్కడ ఈ ఇది ఈ పోల్ ఎప్పుడు జరిగింది? హుజూరాబాద్ పోయిన ఏడాది జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. సో ఇక్కడ ఈ పరిస్థితే ఉంది. అటు దుబ్బాకలో కూడా సేమ్ రిపీట్ అయింది. అవుట్ రాజశేఖర్, నా కేసులో కూడా పోలీసులు ఇదే చెప్తున్నారన్న, జూన్ 2, 2021 స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పి చెప్తున్నారట. పనిచేయ టైంకి అదే విచిత్రమా, పోయినో నల్ల పోయించారు లాగదీయవా అంటారట. లాగదీయవా అని ఫోటో ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి చాలా ఇజ్జత్కే సవాల్ మాట. ఎందుకంటే ఈ దెబ్బతోని దక్షిణ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆగమాగం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ డిస్టర్బ్ అయితే దానికి రేవంత్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక దా నేడే చెలో రామగుండం. ఎమ్మెల్యే కోరుకంటి సవాల్కు వస్తాయి. బహిరంగ చందర్తో బహిరంగ చర్చకు సిద్ధం. అందరూ ఆహ్వానితులే అన్న కోరుకంటి ఆధారాలతో బయలుదేరుతున్న మల్లన్న. నేను బయలుదేరుతున్నా కాసేపట్లో. మల్లన్న పిలుపుతో కదిలిన తిన్మార్ మల్లన్న టీం అభిమానులు సంఘీభావం తెలిపేందుకు వందలాది మంది కార్మికులు రెడీ. ఇవాళే తేలిపోనున్న ఆర్ఎఫ్సిఎల్ పంచాయతీ రామగుండం సిపి సడన్ లీవ్. కరీంనగర్ సిపి కాదన్న బాధ్యతలు అప్పగించారట. నేను వస్తున్నా కోరుకంటి చందర్ గారు, నేను వస్తున్నా మీరు రెడీగా ఉండాలి. చర్చకు నేను సిద్ధం. అదొక్కటే కాదు, రామగుండంలో జరిగినటువంటి ఉద్యోగాల కల్పన మోసం ఒకటే కాదు, ఇంకా నీ దగ్గర నీ చీకటి పనులు, నీ చీకటి భాగవతాలు, నీ ల్యాండ్స్, నీ కథ, నీ రాత్రిపూట పర్యటనలు, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. ఓకే, నేను రెడీ. యాప్స్పై నిషేధం. ఇప్పటి వరకు 348 బ్యాన్ చేశాం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. వినియోగదారులు సమాచారాన్ని దేశం వెలుపల ఉన్న సర్వర్లకు అనధికారికంగా అందిస్తున్న దాదాపు 348 యాప్స్పై మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్సభలో వెల్లడించారు. లోక్సభలో బుధవారం బీజేపీ ఎంపీ రాద్మోల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజీవ్ చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. ఆగని మైహోం ఆగడాలు, పన్ను చెల్లించకుండానే అక్రమ కట్టడాలు, డిటిసిపి అప్రూవల్, జీపీ తీర్మానం లేకుండానే నిర్మాణాలు, తూతూ మంత్రంగా ఇంటి పన్ను, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని స్థానికుల డిమాండ్. రివిజన్ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్న కార్యదర్శి అంటూ, నేను మేళ్ళ చెరువు పోయినా, వేపలమాధారం విలేజ్కి పోయినా, రకరకాల విలేజ్లలో వీలు చేసినటువంటి ఆగడాల దగ్గరికి పోయినా, ఆ రోజు ప్రజలకు చూపించిన వీడు దొంగ, వీడు మీ భూములు కొల్లగొడతా ఉన్నాడు, భూదాన భూములు కొల్లగొడతా ఉన్నాడు, అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నాడు, పర్మిషన్లు లేవు, దొంగతనంగా చేస్తుండని చెప్పి చెప్పిన ఆ రోజు ఏది హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా ఊరూరికి పోయి చెప్పొచ్చిన. ఇవాళ పాపం బండింది, మైహోం రామేశ్వరరావు పాపం బండింది, అడ్డంగా దొరికిపోతా ఉన్నాడు. ఇప్పుడు పన్ను చెల్లించకుండానే అక్రమ కట్టడాలట, వాటిని కూల్చివేయాలి. సూర్యాపేట జిల్లా మేలచేరులో మైహోం సంస్థ ఆగడాలు ఆగడం లేదు. ఆ సంస్థ వివాదాస్పద భూముల్లో ఇష్టారాజ్యంగా కట్టడాలను నిర్మిస్తూనే ఉంది. సర్వే నెంబర్ 1057లో
గల 113 ఎకరాల భూదాన భూములు 18.06 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తోంది. వీటికి సంబంధించి ఇంతకు ముందే గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారులు మైహోమ్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. డిటిసిపి అప్రూవల్ గ్రామ పంచాయతీ తీర్మానం వంటి అనుమతి పత్రాలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీకి రావాల్సిన పూర్తి స్థాయి పన్నులు చెల్లించిన తర్వాతే పన్నులు కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. తెలుసుకో మునుగోడులో బీజేపీ గెలుపు తథ్యం కేసీఆర్ పాలనను అంతమొందిద్దాం. మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ గడీలు బద్దలైనట్లే. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కైంది. ఓటుకు నోటు కేసును కొట్టివేస్తారని రేవంత్ కు కేసీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు. మునుగోడులో బీజేపీ గెలుపు తథ్యం అని చెప్పి బండి సంజయ్ భరోసా యాత్రలో తిరుగుతున్నటువంటి క్రమంలో ఆయన వ్యాఖ్యలు. మమతా మంత్రివర్గం విస్తరణ 8 మంది కొత్త వారికి అవకాశం. మంత్రివర్గం నుంచి 4 అవుట్. 5 కేబినెట్ మంత్రుల ప్రమాణం మంత్రులుగా ప్రమాణం. 3 ఎమ్మెల్యేలకు సహాయ హోదా కల్పించిందట. కాంగ్రెస్ టిఆర్ఎస్ దొందు దొందే. రాజగోపాల్ పై రేవంత్ ఆరోపణలు ఖండించిన ఈటల. నువ్వు 4 పార్టీలు మారలేదా అంటూ నిలదీత. రేవంత్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని ఫైర్. కాంగ్రెస్ పని అయిపోయిందని ఎద్దేవా. కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు రెండే అంటుండు. ఎవరు? ఈటల రాజేంద్ర గారు. నిజంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకటేనా? రండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ మూడు ఉన్నాయి పరి జర ఎయిరి ఓట్లు ఎయిరి దన్న దన్న. ఈడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత ఈటల రాజేంద్ర వ్యాఖ్యలు కానీ ఇక్కడ చిరసేపట్లో తేలిపోతాయి కదా. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ సర్వే రిజల్ట్ బయట పెడదాం అనుకున్నాం కానీ వేరే డాక్యుమెంటేషన్ వరకు మా చంద్రన్న పనిలో బిజీగా ఉండి అవి చేయలేకపోయినా ఇవి అయిపోయినాక చేస్తా ఖచ్చితంగా. రండి. క్యూ న్యూస్ హెచ్డి 248 ఓట్లు పడ్డాయి. ఈ క్రింది వాటిలో ఏ రెండు పార్టీలకు అంతర్గత సంబంధాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే తీడా, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే తీడా, కాంగ్రెస్ బీజేపీ ఒకటే తీడా? మీ ఓటింగ్ వేయండి. ఏమైంది ఏమైంది? నిన్ను కొట్టిపిద్దామని చూస్తున్నాడు చందర్. ఇవాళ రామగుండంలో తెరాస వాళ్ళే చెప్తున్నారు ఎమ్మెల్యే ఉసిగొలిపినాడు. గిదాంతో సమానం నాకు గిదాంతో. రైట్. 2378 ఓట్లు. చలో 2378 ఓట్లు పడ్డాయి. ఇక్కడ రిజల్ట్ చూడడం కోసం ఒకటి క్లిక్ చేస్తున్నా. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటి అయితే అవి జన్మల కావు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం రిజల్ట్ చూడడం కోసం. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటేనా అంటే 49% మంది అవునని, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి 47% మంది. కన్ఫ్యూజన్ ఏముంది రిజల్ట్? కష్టమే ఉంది. ఓ పెచ్చు వాళ్ళే కనిపిస్తాను. రైట్. ఏమన్నాం అమ్మని సంజయ్ కాడ ఇది. రాహుల్ గాంధీ భవిష్యత్తు ప్రధాని జోషి అని చెప్పిన మురుగమఠం శరణన్న లింగ దీక్ష తీసుకున్న రాహుల్ అట. బసవన్న గురించి చదువుతున్నానని వెళ్ళాడట. లింగ దీక్ష తీసుకున్నాడగా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ భవిష్యత్తు ప్రధాని అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. జాతకం చెప్పి ఏకముఖ లింగ వేసుకుని కాక ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన కూడా ఉన్నట్టు. ఏకముఖి రుద్రాక్ష. ఎవరు? కేసీఆర్. ఇందిరాగాంధీ వేసుకుని నెక్స్ట్ ఈయన వేసుకున్నాడు అనేది. 50 లక్షలు ఇస్తాను, 10 లక్షలు కథం చేసాడు. వాడిని సరిగోస పెట్టినాడు వాడిని రుద్రాక్ష. ఎత్తుకొచ్చి వాళ్ళ కాక. రాజకీయాలతో సంబంధం లేదు, జగన్తో పరిచయమే లేదు. క్యాసినో నిర్వాహకుడు చిక్కోటి ప్రవీణ్ 3వ రోజు ఈడీ విచారణ కాదారు. ఏపీ ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు వస్తా ఉన్నాయట. ఏంది రాజకీయ నేత? రాజకీయాలతో సంబంధం లేదా? వాళ్ళకు ఉంది, నీతో లేకపోతే. రాజకీయాలతో సంబంధం లేదు కానీ రాజకీయ నాయకులతో సంబంధం ఉంది. టీఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై. కార్యకర్తలను అరెస్ట్ చేసిన సీనియర్ నేత గతంలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దని సూచన. తుమ్మల కార్ దిగి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని ప్రచారం అట. త్వరలో పిడుగులాంటి వార్త వింటారు. ఆయనే చెప్తున్నాడు ఇక.
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ లోకి పదవుల ఆశ చూపి తెచ్చుకున్న సీనియర్లు ఇప్పుడు ఆదరణ లేక అదే రేంజ్ లో షాక్ ఇచ్చి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. బుధవారం తుమ్మల ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అంచర్లతో సమావేశమైన తుమ్మల ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుంది, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చూసుకో ఏ పిడుగు ఇటు తుమ్మల పోయిందండి, సెల్స్ పోయింది. ఏమన్నా అక్కడ ఇక్కడ నడుస్తుంది ఏమైంది అక్కడ పోయినాయా? ఏ క్షణమైనా కారు దిగేటువంటి అవకాశం ఉందట. అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిండు, ఖమ్మం జిల్లాలో పట్టు కోసం ఆ ప్రయత్నం చేసిండు. పువ్వాడా చేయొచ్చిందిగా ఈయన దాన్ని కథ. ఇక్కడ ఖమ్మం జిల్లాలో పొంగులేటి సీన్ అన్న, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళిద్దరు కనుక వెళ్ళిపోతే టీఆర్ఎస్ పార్టీ పరిసమాప్తం. ఖమ్మం జిల్లాలో, ఖమ్మం జిల్లాలో పరిసమాప్తం అవుతుంది. ఈ తుమ్మల వీళ్ళు గుడ్ బై చెప్పబోతా ఉన్నట్టు ఇక నేటి మాట. చలో రామగుండం ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు అండగా మల్లన్న ఇయ్యాల దద్దరిల్లనున్న సింగరేణి ప్రాంతం మొన్నటి వరదల కంటే ఎక్కువ పోటెత్తనున్న జనమట. సమస్యల సుడిగుండాలలో నేటి రామగుండం బాధితుల పక్షాన గొంతెత్తనున్న ప్రజాగలం. పేదల బతుకుల్లో ఉదయించిన సూర్యతేజం, అణగారిన వర్గాల్లో దేవుడు పంపించిన రూపం, అగ్ర నాయకుల్లో ముచ్చెమటలు పట్టించిన భయం, అవినీతి అక్రమార్గులను అంతమందించే శపథం, భావితరాల పౌరులకు ఇతడే ఆదర్శం, అన్యాయాలను సహించని నినాదం, నిత్యం సమస్యలపై పోరాడే విశ్వరూపం, ఎందరో జీవితాల్లో వెలుగు నింపిన మల్లన్న సైన్యం, అతని మాట అతని బాట అనుసరించే మేమందరం నీ దారిలోనే, మా ప్రయాణం ఇదే మా నిర్ణయం, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగదు మా లక్ష్యం, గమ్యం చేరే వరకు విశ్రమించాం నిష్క్రమించాం, మరో జన్మ ఉంటుందో లేదో తెలియని నిజం, ఈ జన్మలో ఏం సాధించామన్నదే మన ధ్యేయం, అంతవరకు ఆపకు నీ ప్రయాణం అదే మన అంతిమ విజయం అని పెద్దపల్లి రాజన్న రాశిండు. అయితే విషయం ఏంటంటే 100% మీరు రామగుండం ప్రజలారా, ఈ ఇష్యూ నేను టేకప్ చేసిన తర్వాత ఒకరొకరి పూసాలు కదిలిపోయి ఏం చేయాలని గిలగిల కొట్టుకుంటూ ఉన్నారు. అంతెందుకు నన్ను కూడా మాపే పెట్టాలని చూశారు. ఇది క్యూ న్యూస్ కదా, ఇది క్యూ న్యూస్ కదా, రైట్. అవన్నీ ఇంకొక ఆప్షన్ వచ్చినప్పుడు మాట్లాడదాం. అయితే రెండో అంశం ఏంటంటే, కార్మికులందరికీ ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్లకు ఇచ్చేయండి, 3 తారీఖు వరకు మీకు అవకాశం, లేదంటే 4 తారీఖు నేనే వస్తాను చెప్పిన, ఇవాళ 4 తారీఖు కాబట్టి నేను వస్తా ఉన్నా, రైట్. ఇక మీరేమన్నారంటే నేను యాక్చువల్గా ఆన్నే ఆగుదాం అనుకున్నా. ఏ మల్లన్న ఇక ఈ ఉమా జక్కాయలు అందరిని పెట్టి మల్లన్న ఖబర్దార్ దమ్ముంటి రా అన్నాడు. ఇక దమ్ము నా దమ్ము ఏందో చూపించాలి కదా, అందుకనే ల్యాండ్ డాక్యుమెంట్ల అక్కడి నుంచి వస్తున్నాయి, ఇక అక్కడి నుంచి చూద్దాం ఇక దమ్ము అన్నీ కూడా ఇప్పుడు. ఇక విద్యాలయాల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడండి అని చెప్పి గవర్నర్ వినతి పత్రం సమర్పించింది. ఇక్కడ అది చేస్తున్నట్టు వీళ్ళు మొత్తం అంటే భారీగా పాత పద్ధతిలోనే పిహెచ్డి ఎంపిక కొనసాగేలా చూడండి. ఈ కొత్త పద్ధతి అట ఏది, మా ఆవిడ ఒకటే పొడవలు తీస్తుండే కూర్చొని రాత పరీక్ష పెడతారంటే. ఇప్పుడు రాత పరీక్ష పెట్టి అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి ఇట్లా ఇట్లా పెడతారంట, అంటే పీజీ వాళ్ళకి ఇట్లా. పిహెచ్డి అంటే పరిశోధనలు చేయాలి, పరిశోధనలు చేయాలంటే దాని ఏమంటారు, ఏంది ఇది ఏమంటారు, బట్టి విక్రమార్కులు సరిపోరు దానికి, కావాల్సిందంటే మేధస్సు కావాలి. బట్టి విక్రమార్క అంటే ఈయన విమర్శించినట్టుంది, అరే అట్లా కాదు, బట్టి విక్రమార్క బట్టి కొట్టేటోళ్ళు కాదు, బట్టి కొట్టేటోళ్ళు కాదు, అట్లా కాదు, అయితే అట్లా బట్టి కొట్టేటోళ్ళు కాదు, కావాల్సింది మేధస్సు కావాలి. తర్వాత ఒకవేళ ఆ ఎంట్రన్స్ పెట్టేది ఉంటే గాదర్ కిషోర్ ఎందుకు పిహెచ్డి చేస్తాడు, బాలకసుమన్ ఎందుకు చేస్తాడు, వీళ్ళంతా ఎందుకు చేస్తారు, అదంతా ఎందుకు, నువ్వు వీసీ ఎట్లయితావు, నువ్వు ఏ పరీక్ష రాసి వీసీ అయినావు, నువ్వే కదా ఉస్మాన్ సిటీ వీసీవేవ్ కదా, బరాబర్ దాన్ని వ్యతిరేకించాల్సింది 1000%. అక్కడ భారీగా మొత్తం అసలు. అయితే ఒకవేళ వీళ్ళకి పెట్టినప్పుడు రాజకీయ నాయకులకు కూడా పెట్టాలి, పెట్టాలి, పరీక్షలు పెడితేనే వాడు ఎమ్మెల్యే కావాలి, పరీక్ష పెడితేనే మంత్రి కావాలి, ఉండాలి కదా లెక్క. రాజకీయాలతో సంబంధం లేదంటుడు, సరే ఇంటంతి లేదు, నీకు తలసానికి ఇవ్వని సంబంధం లేదు, తెరిచే ఒప్పుకుంటాం. ఎన్టీఆర్ కుమార్తె అంత్యక్రియలు పూర్తి, మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి దహన సంస్కారాలు, అంతిమ యాత్రలో పాల్గొన్న నందమూరి ఫ్యామిలీ సాంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలట. మాటలు కాదు చర్యలు తీసుకోండి, కేంద్ర మంత్రి షెకావత్పై రేవంత్ ఫైర్, కేసీఆర్ అవినీతిపై చర్యలే, ఒట్టి మాటలు చెప్పొద్దని హితు, కాంగ్రెస్ టీఆర్ఎస్ దొందు దొందే అని చెప్పి రేవంత్ రెడ్డిగా నన్ను రెచ్చగొట్టకు, రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉంటారనేది ఆయన ఇష్టం, కుటుంబ సభ్యులు వేరువేరు పార్టీలో ఉండడం కొత్త కాదు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తానికి అగ్ని పరీక్ష. సోనియా రాహుల్కి బిగ్ షాక్, యంగ్ ఇండియా కార్యాలయం స్విచ్ చేసిన
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమతి లేకుండా ఆఫీస్ ఓపెన్ చేయొద్దని ఆదేశాలు. నేషనల్ హెరాల్డ్ ఆఫీసు, సోనియా ఇంటి వద్ద భారీ బందోబస్తు, కాంగ్రెస్ సీనియర్ నేతల అత్యవసర భేటీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలట. తల్లి కొడుకులు ఏమో భలే ఇబ్బంది పెడతారా. బడికి వెళ్లాలంటే బురద దాటాల్సిందే, పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థుల అవస్థలు, నానా తంటాలు పడుతున్న చిన్నారులు, బెంచీలు కూడా లేక నేలపైనే కూర్చుంటున్న వైనం, అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థుల శాపం. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నాట రామగుండం సిపి సడన్ లీవ్, కరీంనగర్ సిపికి అదన బాధ్యతలు అప్పచెప్పినట. ఇప్పుడు రామగుండం సిపి ఇప్పుడు ఇప్పుడు సత్యనారాయణ గారి దగ్గర అన్నట్టు. నేడే చలో రామగుండం కార్యక్రమం ఉంది, మొత్తం ఈ కథ అంతా చెప్తాం. రాష్ట్రంలో కొత్తగా 992 కరోనా కేసులు, గత 24 గంటల్లో 41,182 కరోనా పరీక్షలు, హైదరాబాద్ లోనే 376 నమోదు, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 852. మునుగోడులో గెలుపు, బీజేపీ గెలుపు తథ్యమని బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించినటువంటి వార్త కంటిన్యూషన్. ఆ మొక్కల జాడేది నర్సరీ పేరుతో కోట్లు మాయం, మొక్కలు పెంచుతున్న ఆంధ్ర నుంచి చెట్ల దిగుమతి కమిషన్ల కోసమే అంటున్న స్థానికులు. మొక్కలు అయిపోయినాయి, మొక్కలు ఇటుపోయినాయి, కిక్కలు ఇటుపోయినాయి, మన తాన్ని అడివి అడివి అవుతుంది అని చెప్పి అమ్మ జర మొగోల పొడవలు వేసిరా. టైటిల్ టాస్క్ ఏమైంది, పోయిందా ఏమైతుంది అసలు? అరే ఇక వస్తుంది పోతుందప్పా, బ్యాటరీ అయ్యి బాగానే చూపించండి, మరి వస్తుంది పోతుంది, ఫుల్లే కనిపిస్తుంది చూడతా. ఇగో ఆగస్టు 13 కార్తికేయ అనట టైటిల్ మాస్క్ టైటిల్ టాస్క్ అట, టైటిల్ ఏంటో ఊహించండి అని చెప్పాను అంటారు. ఎన్బికే 107 అట, ఏందో మరి అది. కార్తికేయ 2 బాలికా కనిపెట్టేసారి, కార్తికేయ 2 మరోసారి వెనకడుగు, ఆగస్టు 12 నుంచి 13 మారిన రిలీజ్ డేట్ అట. గార్గి ఓటీటీ రిలీజ్ ఈ నెల 11 నుంచి సోనీ లైవ్ స్ట్రీమింగ్ జరగబోతుంది. ఇక శోభితతో డేటింగ్, నాగ చైతన్య చిరునవ్వు అట. ఆమె ఎవరు శోభిత? శోభిత ఏ వాళ్ళకి పెద్ద పుట్టినాలు పుచ్చినట్టేనా, సినిమాలో కావో లెక్కన మన దాంట్లోనే గ్రాకులట, ఇటు గాయదానట, ఇటు 10 మంది అటు 10 మంది కూర్చొని పూరి తల్లి వాళ్ళకి ఎట్లుండే సినిమాల కంటే ఏమైందమ్మా అంటే విడాకులు తీసుకున్నాం చెలపా పెట్టాడు, టక్కున సంతకాలు పెట్టాడు, మళ్ళీ ఇంకోటి వాళ్ళకు లేనిది ఈ ప్రజలకు గ్లోబల్ అట. జానీ కపూర్ మనసులో తారక్, ఏ తారక్ నేను. బిగ్ అప్డేట్, జీలే జరాలో ఇషారు కట్టారు, రంగుల్లో జీవితం రుక్సార్ కలర్ కొటేషన్, రక్షాబంధన్ పూణే ప్రమోషన్లో అక్షయ్ టీం ఉందట. ఇది శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా కథనాలు. ఒకసారి ఆదాభాయ్